హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము డ్రగ్ ఇన్స్పెక్టర్ తాలూకు సిలబస్ గురించి పూర్తిగా చర్చించుకున్నాం. ఈ సిలబస్ లో భాగంగా ఈ రోజు పేపర్ వన్ గురించి చర్చించుకున్నాం. ఈ పేపర్ వన్ లో నేను చెప్పిన విధానంలో మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీరు క్రాక్ చేయగలరు. అంతే, నేను చెప్పిన ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు వీడియో ఎండ్ వరకు చూసారంటే అప్పుడు మాత్రమే మీరు ఏ టాపిక్ చదవాలి, ఎలా చదవాలి, ఏ బుక్స్ రెఫర్ చేయాలి అన్న విషయాన్ని క్లియర్ గా తెలుసుకోగలరు. ఏ ఒక్క పాయింట్ కూడా మీరు స్కిప్ చేయొద్దు. వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రం. అట్ ద సేమ్ టైం ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో సబ్జెక్ట్ గురించి, అంటే సిలబస్ లో సంబంధించిన పేపర్ 2 కు సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియో ఉంటుంది, దాన్ని కూడా మిస్ అవ్వద్దు. మరి ఇంకా లేట్ చేయకుండా ఫార్మా గైడ్ ఛానల్ స్టార్ట్ చేసిద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ముందుగా చర్చించుకున్నట్లు పేపర్ 1 కి సంబంధించి ఈ సిలబస్ టోటల్ 15 టాపిక్స్ మీకు అందుబాటులో ఉంటున్నాయని చెప్పచ్చు. ఈ 15 టాపిక్స్ గాను మీరు 150 మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇందులో ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుంచి మీకు ఖచ్చితంగా పాయింట్స్ వస్తాయి. కాబట్టి అంటే ఒక్కో పాయింట్ నుంచి మీకు 10 మార్క్స్ ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని 15 పాయింట్స్ కి 150 మార్క్స్ గాను ప్రతిదీ మీరు వదలకుండా చదవాల్సి ఉంటుంది. ఇందులో పూర్తిగా కాంపిటేటివ్ లో మీరు చదవాల్సి ఉంటుంది. ఓన్లీ 18 సీట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి ఎవరైతే టాప్ గెయిన్ చేస్తారో వాళ్ళకు మాత్రమే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి పాయింట్ మీకు అవసరం, అత్యవసరం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ లెక్కి వెళ్ళిపోతే సిలబస్ పేపర్ 1 లో భాగంగా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ కోసం అడగడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పు కరెంట్ అఫైర్స్. ఇందులో రీజనల్ ఉంటుంది, నేషనల్ మరియు ఇంటర్నేషనల్, ఈ మూడు రకాలైనటువంటి విభాగాల్లో అడగడం జరుగుతుంది. ఇందుకు గాను మీరు న్యూస్ పేపర్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఇందులో ద హిందూ న్యూస్ పేపర్ అయితే మీకు పక్కాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ న్యూస్ పేపర్లు ఎప్పటి నుంచి ఫాలో అవ్వాలి అన్న విషయం చూసుకున్నట్లయితే లాస్ట్ 6 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు. సో మినిమం చూసుకుంటే 6 మంత్స్ వరకు మీరు న్యూస్ పేపర్ ను ఫాలో కావాల్సి ఉంటుంది. మాక్సిమం అనేలోపు 9 మంత్స్ వరకు మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఒక పాయింట్ 1 ఏ కాకుండా పాయింట్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఈవెంట్స్, ఇవి కూడా మీకు న్యూస్ పేపర్ ని ఫాలో కావాల్సి ఉంటుంది. అది కూడా లాస్ట్ 6 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు ఉన్నటువంటి న్యూస్ పేపర్లు, డైలీ న్యూస్ పేపర్లు మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఈ రెండు పాయింట్లకు మీరు న్యూస్ పేపర్స్ మీదే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే థర్డ్ వచ్చేలోపు జనరల్ సైన్స్, అది ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో దీనిలో భాగంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేయాల్సి ఉంటుంది. సో టెక్స్ట్ బుక్స్ అంటే అన్ని క్లాసెస్ కి కాదు, ఓన్లీ 6th నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్స్ లో కూడా స్పెసిఫిక్ గా సైన్స్, బయాలజీ మరియు ఫిజిక్స్ సంబంధించినటువంటి ఈ మూడు రకాల టెక్స్ట్ బుక్స్ 6th నుంచి డిగ్రీ వరకు మీరు చదవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఈ జనరల్ సైన్స్ ను మొత్తం కవర్ చేయగలరు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అది కూడా ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని కూడా మీకు ఈ టెక్స్ట్ బుక్స్ లోనే మీకు పూర్తి స్థాయి దొరుకుతుంది. కాబట్టి సో 6th నుంచి డిగ్రీ వరకు ఉన్న ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్, అందులో సైన్స్, బయాలజీ, ఫిజిక్స్ ఖచ్చితంగా మీరు రెఫర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండియా అచీవ్మెంట్స్ విషయానికి వస్తే రెండు రకాలైన బుక్స్ మీకు అందుబాటులో ఉంటాయని చెప్పొచ్చు. ఈ రెండు రకాల బుక్ లో మొదటిది స్టాటిక్ ఫర్ జీకే బుక్, అది లూసెంట్ బుక్ అయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ కోసం మీరు రాకెట్ మిసైల్ బుక్స్ రెఫర్ చేశారంటే మీకు పిన్ పాయింట్ ఆన్సర్ దొరుకుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 4th విషయానికి వస్తే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అనేవి ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో దీనికోసం మీరు నేచురల్ డిజాస్టర్ మరియు మేనేజ్మెంట్ బుక్ అనేది ఒకటి దొరుకుతుంది, అది మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అది తెలుగు అకాడమీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే నేచురల్ డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ బుక్ ఆఫ్ తెలుగు అకాడమీ అని మీకోసం దానికోసమే సపరేట్ బుక్ ఉంటుంది. ఆ బుక్ మీరు రెఫర్ చేయాల్సి ఉంటుంది. అది రెఫర్ చేసినట్లయితే ఈ పాయింట్స్ మొత్తం మీకు అందులో కవర్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేలోపు ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, అట్ ద సేమ్ టైం తెలంగాణ, ఈ రెండింటి కోసం, అంటే రీజనల్ మరియు నేషనల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందులో భాగంగా 6th కూడా సేమ్ రిలేటెడ్ అని చెప్పొచ్చు. ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇవి కూడా ఈ రెండు రిలేటెడే ఒకే బుక్ లో మీకు దొరుకుతుంది. అది కూడా ఎకనామిక్ సర్వే రిలీజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని ఒక సర్వే బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అది నీతి ఆయోగ్ అని చెప్పొచ్చు. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆ సర్వేని మీరు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఆ సర్వే చదివారంటే మీకు ఈ రెండు పాయింట్లు
కవర్ అవుతాయని చెప్పొచ్చు. ఎకనమిక్ అండ్ సోషల్, ఫిజికల్ అండ్ సోషల్, జియోగ్రఫీ మొత్తం కూడా మీకు అందులో కవర్ అయిపోతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేలోపు ఫిజికల్ సోషల్ అండ్ ఎకనమిక్ జియోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ సర్వే బుక్ మాత్రమే మీరు చదవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి వెబ్సైట్ లో సర్వే ఆఫ్ తెలంగాణ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ మీరు పూర్తిగా చదవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మొత్తం ఈ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ అనేది క్లియర్ గా అర్థమైపోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 8th విషయానికి వస్తే సోషియో ఎకనమిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని మెన్షన్ చేయబడింది. సో దీనిలో భాగంగా మీరు బిపిన్ చంద్ర బుక్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చాలా బాగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. బిపిన్ చంద్రని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం తెలుగు అకాడమీ బుక్స్ కూడా మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. వచ్చేసి డిగ్రీ బుక్స్, అంటే డిగ్రీలో పర్టికులర్ గా బిఏకి సంబంధించినటువంటి, అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కి సంబంధించిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మీరు చదివినట్లయితే మీకు క్లియర్ గా మొత్తం కవర్ అయిపోతుందని చెప్పొచ్చు. సో ఎగ్జామ్ ఇంగ్లీష్ లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం తెలుగులో కూడా ఉంటుంది. కాబట్టి ఇది మన అడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చు, ఎవరైతే తెలుగు మీడియం నుంచి వచ్చింటారో వాళ్ళకు. సో వాళ్ళు ఈ తెలుగు అకాడమీ బుక్స్ చదివారంటే, ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ చదివారంటే మీరు ఈజీగా గెట్ ఇన్ అయిపోవచ్చు. నెక్స్ట్ 9th పాయింట్ విషయానికి వస్తే సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని మెన్షన్ చేయబడింది. సో దీనిలో భాగంగా రెండు రకాల బుక్స్ మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. అది కూడా ఎస్ రాజు గారు, అట్ ద సేమ్ టైం పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళు అందించినటువంటి బుక్ ను మీరు రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు బుక్లు చదివారంటే ఈ 9th పాయింట్ మొత్తం మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పొచ్చు. నెక్స్ట్ 10th పాయింట్ విషయానికి వస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ కోసం చూసుకున్నట్లయితే లక్ష్మీకాంత్ బుక్ చాలా బాగా ఉంటుంది. ఈ లక్ష్మీకాంత్ బుక్ ను మీరు ఫాలో అయ్యారంటే ఈ 10th పాయింట్ మొత్తాన్ని కూడా మీరు కవర్ చేయొచ్చు. ఇండియన్ పాలిటీ, అట్ ద సేమ్ టైం ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ మరియు పాలసీస్ అన్ని కూడా మీరు క్లియర్ గా అర్థమైపోతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే 11th పాయింట్ లో సోషల్ ఎక్స్క్లూషన్, రైట్స్, ఇష్యూస్ సచ్ ఆస్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిసబిలిటీస్ ఎక్సెట్రా అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్ అన్నది అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇందులో భాగంగా మేజర్ పబ్లికేషన్స్ అనే బుక్ లో మీరు చదవచ్చు. అంటే సొసైటీ బుక్ ఆఫ్ మేజర్ పబ్లికేషన్స్ అనే ఒక బుక్ మీకు రెఫర్ చేస్తున్నాను. సో ఇది మీరు చదివారంటే ఈ టోటల్ 11th పాయింట్ లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూస్ అన్ని కూడా అందులో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా క్లియర్ గా అర్థమవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ 12th పాయింట్ విషయానికి వచ్చే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఈ 12th పాయింట్ గాను మీరు తెలంగాణ హిస్టరీ బుక్స్ మీరు చదవాల్సి ఉంటుంది. అది కూడా తెలంగాణ అకాడమిక్ బుక్స్ అని చెప్పొచ్చు. ఈ హిస్టరీ బుక్స్ మీరు చదివారంటే అందులోనే మీకు మొత్తం ఈ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అన్ని కూడా మీకు కవర్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ 13th పాయింట్ విషయానికి వస్తే పాలసీస్ ఆఫ్ తెలంగాణ అనే వాటిని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇందులో స్కీమ్స్ అన్ని కూడా మీరు చదవాల్సి ఉంటుంది. అంటే ఏవైతే టిఎస్ గవర్నమెంట్ స్కీమ్స్ 2014 నుంచి 2022 వరకు ఏవైతే స్కీమ్స్ మీకు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి ఇండివిజువల్ గా ఉన్నటువంటి 10 మార్క్స్ తో కాకుండా ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ పాలసీస్ అన్ని గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే పెట్టింటారో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకుని వెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక రిటర్న్ టెస్ట్ కే కాకుండా ఇవి కూడా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఈ పాలసీస్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 14th పాయింట్ విషయానికి వస్తే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇది బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, అది కూడా డిగ్రీ బేస్ లో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ లాజికల్ రీజనింగ్స్ కోసం మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా రెఫర్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం నేను కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. అందులో మీరు చూసుకొని చదవాల్సి ఉంటుంది. అంటే డెప్త్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు, మినిమం బేసిక్స్ తెలిస్తే చాలు. అది కూడా డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి మినిమం బేసిక్స్ తెలిస్తే మీరు ఈ లాజికల్ రీజనింగ్స్, అట్ ద సేమ్ టైం అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది క్లియర్ గా అర్థమవుతుందని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ బేసిక్ ఇంగ్లీష్ 15th పాయింట్ అని చెప్పొచ్చు. 10th క్లాస్ స్టాండర్డ్స్ ఉంటే సరిపోతుందని వాళ్ళే మనకు హింట్ ఇవ్వడం జరుగుతుంది. సో 10th క్లాస్ లెవెల్లో మీకున్నటువంటి వొకాబులరీస్, అట్ ద సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈ విధంగా మీనింగ్స్, ఐ మీన్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్స్, అలాగే సెంటెన్స్ ఫార్మేషన్, ఇలాంటి చిన్న చిన్నవి బేసిక్స్ ఇంగ్లీష్ తెలిస్తే చాలు ఇది మీరు గెట్ ఇన్ కావచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి 15 పాయింట్స్ కు సంబంధించినటువంటి సిలబస్ తాలూకు పూర్తి స్థాయి వివరాలని చెప్పొచ్చు. సో నేను చెప్పిన ఈ పాయింట్స్, ఈ బుక్స్ అన్ని కూడా మీరు రెఫర్ చేశారంటే ఖచ్చితంగా మీరు క్రాక్ చేస్తారు. 150కి మీరు
మినిమం 130 మార్క్స్ మీరు గ్యారంటీగా తెచ్చుకోగలరు. నేను చెప్పిన టాపిక్స్ అన్ని కూడా మీరు కవర్ చేశారంటే, నేను చెప్పిన ప్రతి బుక్ మీరు వదలకుండా చదివారంటే మీరు ఈ పేపర్ 1 క్రాక్ చేయొచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే నెక్స్ట్ వీడియోలో పేపర్ 2 సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, అది ఇంకా కొంచెం లెంతీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఓన్లీ 15 టాపిక్స్ మాత్రమే ఉంటాయి, అందులో 31 టాపిక్స్ ఉంటాయి. 31 టాపిక్స్ కాదు, 31 సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. సో అది ఇంకా లెంతీగా ఉంటుంది. సో తప్పదు, డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటి పెద్ద పెద్ద పోస్ట్ మనము క్రాక్ చేయాలంటే తప్పనిసరిగా ఈ మాత్రం సిలబస్ మనము చదవక తప్పదు. ఇది చాలా రేర్ గా జరుగుతూ ఉంటది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. ఇది పేపర్ 1 కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సిలబస్ వివరాలు అని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సినటువంటి అంశాలు కింద మనం చెప్పుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ పేపర్ 1 తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రం. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ పేపర్ 2 కి సంబంధించిన సిలబస్ వస్తుంది. సో దాన్ని కూడా మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ క్వారీస్ ఉంటే డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.